హలో మిత్రులరా రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలకు అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ సంబంధించిన ఈ వీడియోకి మీకు స్వాగతం ఈరోజు మనం రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాలకు సంబంధించిన కొన్ని అపోహలను చర్చిస్తాం పదండి మనం మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం మూడు ఎక్స్ ప్లస్ ఐదు ఎక్స్ వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నాలుగు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణమా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మీరు వీడియోను పాజ్ కూడా చేయవచ్చు ఈ సమీకరణంలో రెండు చరరాశులు ఉన్నాయి ఎక్స్ మరియు వై మరియు రెండింటి గరిష్ట విలువ కూడా ఒకటే కానీ మనం దీనిని సాధారణ రూపంలో రెండు చెరరాశులలో రేఖీయ సమీకరణాలతో పోల్చినట్లయితే దానిలో ఎక్స్ యొక్క పదం ఉంది వై యొక్క పదం ఉంది కానీ ఇచ్చిన సమీకరణంలో ఒక పదం ఎక్స్ వై కూడా ఉంది అందువల్ల మనం దీనిని సాధారణ రూపంలో రాయలేము అంటే ఇది రెండు చరరాశుల రేఖీయ సమీకరణం కాదు ఇప్పుడు రెండవ ప్రశ్న తీసుకోండి ఎనిమిది ఎక్స్ ప్లస్ రెండు వై ఈజ్ ఈక్వల్ టు పది సమీకరణంలో ఏ బి మరియు సి విలువను సూచించండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది బి బిఈక్వల్ టు రెండు మరియు సి ఈజ్ ఈక్వల్ టు పది ఈ విలువ సరైనదేనా కాదు ఈ సమీకరణం సాధారణ రూపంలో ఉందో లేదో మనం మొదట చూడాలి కాబట్టి మనం దీన్ని ఈ రూపంలో రాస్తాం అయితే ఎలా ఉంటుందంటే ఎనిమిది ఎక్స్ ప్లస్ రెండు వై మైనస్ పది ఈజీక్వల్ టు సున్నా ఇప్పుడు మనం దీనిని సాధారణ రూపంతో పోల్చవచ్చు కాబట్టి ఇక్కడ ఏ ఈజీ ఈక్వల్ టు ఎనిమిది బి బిఈక్వల్ టు రెండు మరియు సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ పది అంతేగాని సి పది కాదు పదండి ఇంకో సమీకరణాన్ని తీసుకుందాం రెండు ఎం మైనస్ ఐదు ఎన్ మైనది ఇజ్ ఈక్వల్ టు మూడు ఇక్కడ ఏ బి మరియు సి విలువ ఏమిటి ఒకవేళ మీకు ఏ ఈజీక్వల్ టు రెండు బి బిఈక్వల్ టు ఐదు మరియు సి ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది అనిపిస్తే మీ సమాధానం తప్పు ముందుగా మనం ఈ సమీకరణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాము ఇది సాధారణ రూపంలో ఉందా లేదా అని కాబట్టి ముందుగా దీన్ని మనం సాధారణ రూపంలో రాస్తాం ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది రెండు ఎం మైనస్ ఐదు ఎన్ ప్లస్ ఎనిమిది మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు సున్నా అంటే రెండు ఎం మైనక్వల్ టు సున్నా ఇప్పుడు మనం ఏ బి మరియు సి యొక్క విలువలను సులభంగా కనుక్కోవచ్చు కాబట్టి నేటి పాఠ్యాంశంలో మనం రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలకు సంబంధించిన కొన్ని అపోహలను చర్చించాం తదుపరి వీడియోలో రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలను ఎలా పరిష్కరించాలో నేర్చుకుంటాం ధన్యవాదాలు